హాయ్, ప్రపంచ సమాచార వేదిక సమాహారానికి స్వాగతం. ఇస్రో పంపిన చంద్రయాన్ 2 ప్రాజెక్టులో ల్యాండర్ విక్రమ్ కథ ఈ రోజుతో ముగిసినట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే చంద్రుని పైకి పంపేటప్పుడు ఇది 14 రోజులు మాత్రమే బతుకుతుందనే అంచనాతో శాస్త్రవేత్తలు పంపించారు. సెప్టెంబర్ 7 ఉదయం 1:30 నుంచి 2:30 మధ్య విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అవ్వాల్సి ఉండగా కమ్యూనికేషన్ కోల్పోయింది. ఈ రోజుతో అంటే 21 సెప్టెంబర్ 2019తో అక్కడ మధ్యాహ్న సమయం ముగుస్తోంది. రాత్రి సమయంలో ల్యాండర్ బతకడం, తన పనులు తాను చేయడం అసాధ్యం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. చంద్రునిపై పరిశోధన కోసం ఇస్రో చంద్రయాన్ 2 చేపట్టిన విషయం మనకు తెలుసు. పిఎస్ఎల్వి ద్వారా పంపిన చంద్రయాన్ 2లో 3 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. 1 ఆర్బిటర్, ఇది 100 కిలోమీటర్ల దూరంలో చంద్రుని చుట్టూ తిరుగుతోంది. ఇది సక్సెస్ అయ్యింది. దీని విషయంలో మనకు ఇంకో తీపి కబురు కూడా అందింది. దీని మనుగడ సంవత్సరం అనుకుంటే 7 ఏళ్ల వరకు పెరిగింది. నాణ్యమైన వస్తువులు, నాణ్యమైన ఇంధనం వాడడం వల్ల ఆయుష్ కాలం పెరిగింది. దీని ద్వారా ఈ ప్రాజెక్టులో ఇస్రో 95% విజయం సాధించింది. ఇక రెండో అంశం విక్రమ్ ల్యాండర్, 3 అంశం ప్రజ్ఞాన్ రోవర్. ఇక్కడే సమస్య వచ్చింది. భూమి నుంచి చందమామ 384,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ల్యాండర్ 384,498 కిలోమీటర్ల దూరం వరకు పోయింది. కానీ 2.1 కిలోమీటర్ల దూరంలో సమస్య ఏర్పడి సిగ్నల్ కోల్పోయింది. చంద్రునిపై వంగిపోయినట్లుగా దిగింది. ముక్కలు ముక్కలు కాలేదని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు ఏం సమస్య ఏర్పడిందంటే, భూమిపై మనం సాధారణంగా నడవచ్చు, కానీ చంద్రునిపై సాధారణంగా నడవలేము. అక్కడ దునికినట్లు, గంతినట్లు నడవాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే, అక్కడి ఆకర్షణ శక్తి అలా ఉంటుంది. భూమిపైన ఏదైనా వస్తువు వదిలితే లటుక్కున కింద పడుతుంది, కానీ చంద్రునిపై అదే స్పీడ్లో పడదు. ఈ సమయంలో ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు, హార్డ్ ల్యాండింగ్ అయింది. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే కొన్ని 1000 కిలోమీటర్ల వేగంతో వచ్చే ల్యాండర్ తన వేగాన్ని నియంత్రించుకొని నెమ్మదిగా చంద్రునిపై దిగాలి. కానీ 2.1 కిలోమీటర్ల దూరంలో హార్డ్ ల్యాండింగ్ అంటే వేగం నియంత్రించుకోలేక ల్యాండింగ్ అయింది. దీనికి అక్కడి ఆకర్షణ శక్తి, ఇతర కారణాలు ప్రభావితం చేసే ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం 2 వీడియోలు చేసాం. క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఆ వీడియోలు చూడగలరు. ఈ ల్యాండర్ నుండి 6 చక్రాలున్న ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి 500 మీటర్ల దూరం వరకు పోయి మనకు ఫొటోస్ తీసి పంపించేది. కానీ సమస్య వల్ల అది బయటకు రాలేదని భావిస్తున్నారు. ఆర్బిటర్ మాత్రం చంద్రునిపైనే ఉందని థర్మల్ ఫొటోస్ తీసి పంపింది. చంద్రుని ఉపరితలంపై ఇది 14 రోజులే పనిచేస్తుంది అని శాస్త్రవేత్తలు ముందే చెప్పారు. ఎందుకంటే రాత్రి సమయంలో చంద్రుని ఉపరితలంపై -200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే ఉష్ణోగ్రత ఉన్నంత వరకు ల్యాండర్ పనిచేసేది. ఎందుకంటే సోలార్ ప్యానెల్ పెట్టారు కదా, సూర్యరశ్మి వల్లే దానికి ఆధారం లభించేది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడితే, తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ఇందులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. కానీ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. భూమి ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుతుందో, అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతాడు. కానీ భూమి వేగం వేరే, చంద్రుని వేగం వేరే. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 28 రోజులు అవుతుంది. ఇందులో 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. పగలు సమయంలో సూర్యుని నుంచి వచ్చే ఉష్ణం వల్ల ల్యాండర్ తనకున్న సోలార్ ప్యానెల్ ద్వారా శక్తి గ్రహించి మనగూడలో ఉంటుంది. కానీ చంద్రునిపై రాత్రి సమయంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. -200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ల్యాండర్ బతకడం చాలా కష్టం. -డిగ్రీల ఉష్ణోగ్రత వద్దే నీరు ఐస్గా మారుతుంది. -200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పరిస్థితి అంటే ఎంత శీతలంగా ఉంటుందో ఊహించడం కష్టం. నేటి నుంచి రాత్రి సమయం ప్రారంభం కావడం వల్ల ల్యాండర్ కథ ముగిసినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మళ్ళీ 14 అక్టోబర్ చంద్రునిపై పగలు వస్తుంది. ల్యాండర్ పనిచేసి మంచి శుభవార్త అందించాలని మనమంతా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తప్పకుండా సమాహారాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.